తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయారని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉప్పల్వాయి గ్రామంలో ప్రధాని మోదీ శవయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను నిండా ముంచుతుంది అని రైతును రాజు చేస్తానన్న మోడీ రైతులను కూడా అప్పుడు ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయకపోతే ముందు ముందు తీవ్ర పరిణామాలు ఉంటాయని గ్రామస్తులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మోడీ దిష్టిబొమ్మ గ్రామంలోని వీధి వీధిలో తిప్పుతూ మూడు బజార్లు వద్ద మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తల గంగారం మరియు మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నారాయణ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. केंद्र प्रभुत्वं रैतु व्यतिरेक विधानालनु अवलंबिस्तू रैतु चट्टालनु तेच्ची रैतुनु रैतु कूलिगा चेयालने प्रयत्नं ई रोज जरुगुतुंदी. मोन्ननी पार्लमेंट साक्षिगा प्रधानमंत्री मोडी नल्ल चट्टालकु व्यतिरेकंगा धर्ना निर्वहिस्तुन्न एंतो मंदी रैतुलु दादापु 750 मंदी रैतुलु मरणिंचडं जरिगिंदी. రైతు యొక్క ఉద్యమాన్ని చూసి వచ్చే ఎలక్షన్ లో మాకు ఓట్లు పడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంట్ లో తీర్మానం చేయడం జరిగింది. అంతే కాదు, ఇంతో మంది రైతులు మరణించారు కానీ ఒక్క రైతు కూడా నష్టపరిహారం ఇవ్వలే. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిండే కానీ మరణించిన రైతు కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఎక్స్క్యూజ్ గా ఇవ్వలే. అంతే కాదు, ఈ రోజు దేశవ్యాప్తంగా రైతులు తమ పండించిన పంటను కొనాలని గ్రామ గ్రామాన ఉద్యమాలు చేపడుతారు. అంటే యాసంగి పంటను మేము కొనలేమని కేంద్ర మంత్రి స్వయంగా పార్లమెంట్ లో ప్రకటిస్తే ఇంకా రైతులు దేశానికి పట్టే అన్నం పెడుతున్న రైతు ఇప్పుడు ఏ పంటలు వేసుకోవాలనో అయోమయ స్థితిలో ఉండు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ రైతు వ్యతిరేక విధానాలకు ఈరోజు రైతులంతా ఏకమై గ్రామ గ్రామాన నిరసన ఉద్యమాన్ని చేపట్టి మోడీ గారి శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇక ముందు కూడా అంటే రైతులు దేశానికే వెన్నుముక అని పార్లమెంట్ సాక్ష్యం గాని అటు 15 ఆగస్టు లో గాని జై జవాన్ జై కిసాన్ అంటోరు గాని జై కిసాన్ అంటోరు గాని రైతులు పండించిన పంటను మేము కొనలేమంటే ఇంత దారిద్రమైన ప్రకటన ఇంకొకటి లేదు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి రాష్ట్ర స్థాయి రేపు ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైన రైతులు పండించిన యాసంగిలో పండించిన ప్రతి గింజను కొనాలని సందర్భంగా రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ కొనలేకపోతే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ